వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా ఈజీగా రుచికరమైన దోసకాయ టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. 1 ఎండుమిరపకాయను కూడా తుంచుకొని వేసుకొని ఇవి అన్నీ వేయించుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు మీడియం సైజువి 2 వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకొని 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 లేదా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో పీల్ చేసి కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలు 1/2 కిలో వేసుకోవాలి. నేను ఇక్కడ గింజలు లేకుండా వేస్తున్నాను, మీరు ఇష్టమైతే గింజలను కూడా వేసుకుని వండుకోవచ్చు. వీటిని కలుపుతూ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇంకొక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని 1½ లేదా 2 టీ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో 1 లేదా 1½ కప్పు వాటర్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇలా బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండి దోసకాయ టమాటా కూర రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రొటీతో కానీ తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.